మన మేగనరా దానికి సినిమా కూడా ఓకేందంట. అది చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చింది. నీకే ముందు చెప్పాలనుకుందిరా పాపం, కానీ ఇంతలో ఇలా అన్నిటికీ ఈ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్. కంటికి కనిపించని శక్తితో ఎవరూ పోరాడలేరు. మీరు మీ ఫ్రెండ్స్ బాడీని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి, అంబులెన్స్ రెడీగా ఉంది. కార్తీక్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్, ఇది మా ఊరి సమస్య, మేమే బలవుతాం. అనవసరంగా మీరు ఈ సమస్యలో తలదూర్చకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చాలు చాలు, జరిగిన నష్టం చాలు. దయచేసి నా మాట వినండి, మీరంతా ఈ ఊరోజులు వెళ్ళిపోండి. దేవుణ్ణి ఎదురుస్తా అన్నాడు, ఇప్పుడు ఏమైంది? అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బతికేంత? ఈ ఊర్లో మనం ఉండలేం. ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది. వెళ్ళిపోదాం, వెళ్ళిపోండి, పారిపోండి. అందరూ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి. కానీ దేవుడు లేని చోటికి పారిపోండి, ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది, అతను మిమ్మల్ని చంపుతాడు. అప్పుడేం చేస్తారు? ఇంకో ఊరికి వెళ్తారా? ఎన్నిసార్లు పారిపోతారు? కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని 10 మంది ముందు నిలదీస్తాను. ఇప్పటి వరకు ఇది మీ సమస్య, కానీ ఇప్పుడు ఇది నా సమస్య. ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను. పరిష్కారం దొరికే వరకు అంటే ఎన్ని రోజులు? 10 రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. 10 రోజులు. అవును, ఊరోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. కార్తీక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం. 10 రోజులేగా, దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను. ఏం కావాలండి? ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా? అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి. ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్రవర్మ ఇస్తే ఓకే కదా? ఇదిగోండి. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఇదేంటి, అన్ని కేసులు సూసైడ్ లైన్ క్లోజ్ చేశారు. నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి, అందరూ ఒకేలా రాసి చనిపోయారు. వీళ్ళకి ఈ భాషలా తెలుసు? నేను చెప్తాను. ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు. వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి? వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్స్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మేఘన రిపోర్ట్ కూడా క్లియర్. ఆలయ కోనేరు లోతు 5 ఫీట్ మాత్రమే, అండ్ మేఘన హైట్ 5.5 ఫీట్. దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు. కావాలని మునిగితే తప్ప, మేఘనాది కూడా సూసైడ్ కేసే. సార్ ప్లీజ్, నాకు మీ సాయం కావాలి. ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు దెమ్ పర్సనలీ. సరే, నీ ఇష్టం. కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కార్తీ, జాగ్రత్త. పాపం మేఘనరా, దానికి మన తప్ప ఎవరు లేరు. దాన్ని చంపింది ఎవరైనా సరే వదలకూడదురా. వాడా దేవుడైనా సరేరా, విడిచిపెట్టే సమస్య లేదు. రే, ఇప్పటికే ఎక్కువైంది, నువ్వు ఇంకా బాధపడుకో. రే, పోయి పడుకోరా, పడుకో. రే, నీకు విషయం చెప్పాలరా. ఏదున్నా పొద్దునే మాట్లాడుకుందాం, ఇంకా పడుకోరా. చాలా అర్జెంట్ రా.
ఏంట్రా పోసుకురా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది ప్లీజ్ రారా ప్రతిదానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్లాగా రేయ్ హెడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మలన్నీ చంపేస్తే పిచ్చా నీకేమైనా నెమ్మలు మనిషిని చంపడం ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ ఎంతగా పెరిగిన ఈ రోజుల్లో పదా థ్యాంక్స్ రా నువ్వు నీ యద ఉభయాలు నీకేమైనా చెప్పు అనిపించిందా సూరి రా ఇద్దరు వస్తుందిరా బా అక్కడేదో నువ్వేంట్రా ఈరోజు రే సూరి ఇంకెక్కువైపోయిందిరా చాలా ఎల్లు ఎల్లు నిజం రా ఉంటావు కదా ఉంటా ఉంటా ఏదో భయం నాకంటుకునేలా ఉంది బా అసలు విన్నావా బా బా ఏంటి బాబు ఇదంతా ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సీసీటీవీ కెమెరాలు అవెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్ కార్తీక్ మా వల్ల నీకేమైనా ఇబ్బంది లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు కదరా వెళ్తున్నా నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టుకెళ్ళి తీసుకురా ఏంట్రా సడన్ గా ఒకసారి మళ్ళీ కానీ చూడరా మళ్ళీ ఏమైందిరా ఏమైంది వీడికి నిన్న రాత్రి వాడికి నెమలు కనిపించింది వాడు భయంతో కళ్ళు తిరిగిపోతే నేనే లోపల తీసుకొచ్చా ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు వీడు కూడా చూశాడు ఇప్పటికే నమ్ముతావా రాత్రి ఏమైనా మందేశారా వేశాను రా మందేశాం నాకు చీకటంటే భయం మందేస్తే కంట్రోల్ తప్పుతా మరి వీడి గురించి ఏంటి ఏం మాట్లాడుతున్నారా నిజం రా నిజం నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది నా గుండె ఆగినంత పనైందిరా రాత్రి కార్తీక్ ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్ దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు ఇప్పటికి ప్రాణం పోగొట్టుకున్నాం మనం ఇక్కడి నుంచి ఎలాగని వెళ్ళిపోతాం కార్తీక్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్ ప్రియ కోసమా అరే ప్రియను కూడా ఇక్కడిని తీసుకెళ్ళిపోతారా కానీ ఇక్కడ మాత్రం వద్దు వెళ్ళిపోదాం నా కోసం ప్రియ ప్రియ కోసం వాళ్ళ నాన్న చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఊరు ఖాళీ అయిపోతుంది
మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది. అది మనకి ఎప్పటికీ దొరకదు. మేఘ్నా కోసం, ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను. వీటి వెనక దేవుడున్నా సరే, నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తే లేదు. సరేరా రే, టికెట్లు వద్దు, ఏం వద్దురా. రే బావా, మేము కూడా ఎక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం? అంతేరా, వద్దు. ఈ ఇంట్లోనే మనకి ఇదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది. మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు. మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను. మీరు వెళ్ళడమే కరెక్ట్. పదండి. బాబు, అరే ఏమైంది బాబు? ప్రియా, ప్రియా, ఇదిగో నువ్వు వెళ్ళి దూది టీచర్ పట్టరా. కార్తీక్, ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు, ఊరంతా నమ్ముతోంది. అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారని ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను.
నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్.